అనంతపురం రూరల్ రాప్తాడు నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై ఆర్డీఓ గంగాధర్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లు లక్ష్మీనారాయణ రెడ్డి, నాగరాజు, పోలింగ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ధర్మవరం రెవెన్యూ డివిజన్లో రాప్తాడు మండలం ఉంది. ఆ రాప్తాడు మండలంలో టోటల్ 16 పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 15 పంచాయతీలకు ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లు స్మూత్గా జరిగేదానికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ వద్ద స్పెషల్ పార్టీని, లోకల్ సివిల్ పీసీస్ని, ఏఆర్ని, మళ్ళీ ఎన్ఎస్ఎస్ వాళ్ళని, మహిళా పోలీస్ వాళ్ళ యొక్క ఎలక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ప్రశాంతంగా వచ్చి ఓట్లు వేసుకొని పోతున్నారు. రాప్తాడు మండలంలో ఈరోజు పోలింగ్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగుతుంది. అదేవిధంగా 154 వార్డులకు గాను 23 వార్డులు ఏకగ్రం కావడం వల్ల 100 బొమ్మేపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించి 8 వార్డులు మినహాయించి మిగిలిన 146 వార్డులలో, అంటే కొన్ని వార్డులో సర్పంచ్ బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది, మిగిలిన వాటిలో వార్డు మెంబర్కి సంబంధించిన వాళ్ళకి ఓటింగ్ సర్వీసర్ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కూడా 15 గ్రామ పంచాయతీల్లో అవర్లీ ఓటింగ్ సెలవుని మేము జిల్లా యంత్రాంగానికి సమర్పిస్తున్నాం. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కానీ పోలింగ్ పర్సనల్ ద్వారా అయితేనేమి, ఓటర్ల ద్వారా అయితేనేమి, ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగుతుంది. ఈ ఎన్నికల సరళిలో ఎవరు కూడా పోలీసు వారు అయితేనేమి, జిల్లా యంత్రాంగం ఆదేశించిన సిబ్బంది అయితేనేమి, మేమైతేనేమి, అన్ని స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉండే పంచాయతీ సెక్రటరీ నుంచి అన్ని స్థాయిల వరకు కూడా ఎవరికి కేటాయించిన విధానం వాళ్ళు సక్రమంగా